నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఏపీ ఎన్నికల్లో పట్టు బిగించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు అంది వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా క్యాష్ చేసుకుంటున్నారు పోలింగ్ నాటికి ప్రజలపై ప్రభావితం చూపే అన్ని అంశాలను అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నారు పొత్తుల అంశాన్ని సానుకూలంగా సర్దుబాటు చేసుకున్నారు తక్కువ సీట్లతో జనసేన బీజేపీని తన దారికి తెచ్చుకున్నారు ఇప్పుడు ఎన్నికల ముంగిట బీజేపీ ద్వారా అధికారుల బదిలీలు ఎలక్షన్ క్యాంపెయిన్ వినియోగించుకునే పనిలో పడ్డారు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చూపు పై పడింది కూటమికి ఎలాగైనా చిరంజీవితో మద్దతు ప్రకటింపజేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే చిరంజీవి కూటమిలో ఉన్న జనసేన బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించారు మెగా అభిమానులకు స్పష్టమైన ఇండికేషన్స్ పంపించారు జనసేనకు ఏకంగా ఐదు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు తమ్ముడి గెలుపు కోసం ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విఠాపురంలో పవన్ కళ్యాణ్ ను భారీ మెజారిటీతో ప్రజలకు పిలుపునిచ్చారు ఇక అంతే వెంటనే టాలీవుడ్ కు చెందిన హీరోలు ఒక్కొక్కరు పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు అయితే దీని వెనుక చంద్రబాబు ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది పోలింగ్ లోపు వీలైనంత వరకు టాలీవుడ్ ప్రముఖులతో కూటమికి మద్దతుగా ప్రకటనలు ఇప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది అయితే పవన్కు మద్దతుగా చిరంజీవి ప్రచారం చేస్తారని జోరుగా టాక్ నడిచింది ఇప్పటికే మెగాస్టార్ సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు అయితే చివరి రోజు ఈ నెల పదకొండున పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేస్తారని ప్రచారం జరుగుతోంది శుక్రవారం చిరంజీవి విజయవాడ చేరుకుంటారని చంద్రబాబుతో భేటీ అవుతారని తర్వాత ఇద్దరూ మీడియా ముందు మాట్లాడతారని టాక్ నడుస్తోంది అదే రోజు విజయవాడలో నారా రోహిత్ నటించిన ప్రతినిధి టూ సినిమాను వీక్షిస్తారని కూడా తెలుస్తోంది పదకొండున అక్కడ నుండి నేరుగా పిఠాపురం ప్రచారానికి వెళ్తారని కూడా ప్రచారం జరుగుతోంది అయితే ఇదంతా చంద్రబాబు స్కెచ్ లో భాగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది